జైకిసాన్ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. అధిక బరువుతో మీరు ఇబ్బంది పడుతున్నారా? స్థూలకాయ సమస్య మిమ్మల్ని వేధిస్తుందా? స్థూలకాయానికి థైరాయిడ్కు ఏమైనా సంబంధం ఉందా? స్థూలకాయానికి అదే రకంగా మధుమేహానికి ఏమైనా సంబంధం ఉందా? స్థూలకాయం ఉన్న వాళ్ళకి మరి సంతానం కలగకపోవడం వంటి కారణాలకు కారణమవుతుందా? ఇలాంటి సందేహాలు మీకున్నట్లయితే, స్థూలకాయంతో అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నట్లయితే, మరి ఈరోజు మన అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి విచ్చేశారు గ్లోబల్ ఆసుపత్రికి చెందిన లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారు. సో మరి డాక్టర్ లక్ష్మి గారితో మీరు నేరుగా మాట్లాడాలనుకుంటే, స్థూలకాయానికి సంబంధించి అధిక బరువు సంబంధించి సమస్యలు మీకున్నట్లయితే, వాటికి సంబంధించి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఏ రకమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఏ రకమైన మందులు అందుబాటులో ఉన్నాయి అన్న విషయాలకు సంబంధించి, అదే రకంగా స్థూలకాయంతో వచ్చే సమస్యల గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చు, వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు కూడా పొందవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 8374009999 8374009999. ఈ నెంబర్కి కాల్ చేసి గ్లోబల్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారితో నేరుగా మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అసలు స్థూలకాయం అంటే ఏంటి మేడం? స్థూలకాయం అంటే మన ఎత్తుకు సంబంధించే వెయిట్ ఎంత ఉండాలో దానికంట ఎక్సెస్ వెయిట్, అది 2 కేజీస్ ఉండొచ్చు, 20 కేజీస్ ఉండొచ్చు, 200 కేజీస్ ఉండొచ్చు. సో మనం ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉంటే దానికి స్థూలకాయం కింద పరిగణిస్తారు. అయితే ఎంత ఉండాలి అసలు? బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం, బిఎంఐ ప్రకారం ఎంత ఉండాలి మేడం? హెల్దీ ఇండివిజువల్ 18-25 బిఎంఐ రేంజ్ మధ్యన ఉండాలి. 18 కంటే తక్కువ ఉంటే మాల్ నరిస్ట్, 25 కంటే ఎక్కువ ఉంటే ఇంకా ఒబేసిటీ కింద వాళ్ళు కేటగిరైజ్ అవుతారు. అంటే 25 దాటి 26-27 ఉన్నా సరే ఒబేసిటీ కింద లెక్క కడతారా? ఓకే. అసలు ఈ స్థూలకాయం రావడానికి కారణాలు ఏంటి మేడం? ముఖ్యంగా డైటరీ హ్యాబిట్స్, ఆహారంలోని కొవ్వు పదార్థం ఎక్కువ తినడం, ప్లస్ శరీరంకి అవసరమైన కసరత్ లేకపోవడం వల్ల యూజువలీ స్థూలకాయం మొదలవుతుంది. క్రమేణంగా బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ అయ్యి ఇంకా అదొక మెటబాలిక్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అవుతుంది. సో బేసిస్ ఒకటేమో బ్యాడ్ లైఫ్ స్టైల్, దాంతోపాటు బ్యాడ్ మెటబాలిక్ డిసార్డర్ కింద అది మారి జబ్బు కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఇంకా అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళకు ఏ రకమైన సమస్యలు వస్తాయి మేడం? స్థూలకాయం ఉన్న వాళ్ళకి శరీరం అన్ని అవయవాలకి ఏదో ఒక జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. మనం పైనుంచి కిందకి మాట్లాడుకుంటే బ్రెయిన్కి స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే మీకు హార్ట్కి హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్ ఇవి. మనకి పొట్టలోని అవయవాలు చూసుకుంటే మీకు ఫ్యాటీ లివర్, కొన్నాళ్ళకి లివర్ ఫెయిల్యూర్, గాల్ బ్లాడర్లో స్టోన్స్, డయాబెటీస్, ప్యాన్క్రియాస్ ఎఫెక్ట్ అవడం వల్ల డయాబెటీస్, ఆర్గాన్స్ కూడా ప్రమాదం. అంటే అధిక బరువు ఉండటం, స్థూలకాయం ఉండటం, ఎందుకంటే ఆ ఫ్యాట్ వల్ల చాలా బాడీలో చాలా చెడు హార్మోన్స్ సీక్రెట్ అవుతాయి. సో అవన్నీ ఈ ఆర్గన్స్ కన్నిటికీ ఎఫెక్ట్ చేస్తాయి. సో పెద్ద పేగుల క్యాన్సర్, ప్యాన్క్రియాస్ క్యాన్సర్, ఆడవాళ్ళలో యూట్రస్, బ్రెస్ట్, ఒవేరియన్ క్యాన్సర్స్, ఇవన్నిటికీ ఒబేసిటీ ఒక రిస్క్ ఫ్యాక్టర్. సహజంగా ఈ స్థూలకాయం అనేది ఈ ఏ వయసు నుంచి ప్రారంభమవుతుంది మేడం, మీరు గమనించిన దాంట్లో? నార్మల్గా మనకి టీనేజ్ నుంచి యూజువలీ ఒబేసిటీ రావడానికి స్కోప్ ఉంది. కానీ ఇప్పుడు మనకి అట్ బర్త్ నుంచి మనం చూస్తున్నాం, ఎందుకంటే బిగ్ బేబీస్, పెద్ద ఎక్కువ బరువైన పుట్టడం, ప్లస్ చైల్డ్హుడ్ ఒబేసిటీ, పిల్లలు చాలా హై ఫ్యాటీ డైట్ తింటున్నారు, ఎక్సర్సైజ్ ఉండట్లేదు, తక్కువ ఎక్సర్సైజ్ వల్ల. సో ఇప్పుడు చిన్నప్పుడు పుట్టుకతోనే, అంటే ఒబీస్ మదర్ అంటే స్థూలకాయంతో బాధపడుతున్న తల్లి, పుట్టే బిడ్డకి ఆల్రెడీ ఒబేసిటీ అనే ప్రాబ్లం స్టార్టింగ్తో ఉంటుంది. సో వాళ్ళు ఇంకా జాగ్రత్త పడకపోతే ఇంకా వాళ్ళు ఒబీస్ చిల్డ్రన్, ఒబీస్ యంగ్ అడల్ట్స్, ఒబీస్ అడల్ట్స్ కింద మారుతారు. ఇప్పుడు మీరు మాటల్లో చెప్పారు అంటే ఒబిసిటీ తల్లులకు పుట్టే పిల్లలకు వంశపారంపర్యంగా వస్తుందని చెప్పేసి అంటారు. అంటే ఖచ్చితంగా వస్తుందా లేకపోతే ఇంత శాతం మాత్రమే వస్తుందా? లేదు, ఒబీస్ మదర్స్ పుట్టే బిడ్డలకి అది వంశపారంపర్యంగా కాదు, ఆ మదర్లో ఉన్న బాడీ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ బిడ్డకి
ఆ బిడ్డకు వస్తుంది, ఒబెసిటీ వచ్చే అవకాశం చాలా హై ఎక్కువ ఉంది. సో అలా ముందు మదర్ ఒబీస్ కాకుండా మనం చూసుకోవాలి. ఒబీస్ మదర్ ఆర్ ఒబీస్ పేరెంట్స్ పుట్టే పిల్లలకి ఊబకాయం రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్తలు పాటించాలి. అయితే మేడం, ఇప్పుడు ఈ ఒబిసిటీ అధిక బరువు ఈ స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఈ థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాటికి వాటికి సంబంధం ఏంటి? అసలు థైరాయిడ్కు స్థూలకాయానికి సంబంధం ఏంటి? హైపోథైరాయిడిజం అంటే బాడీలోని థైరాయిడ్ లెవెల్స్ తగ్గినప్పుడు బాడీ మెటబాలిక్ రేట్ అనేది స్లో అవుతుంది. సో దానివల్ల కొంత వెయిట్ గెయిన్ అవుతుంది. సో ఒక 5 kgs or 10 kgs వరకు వెయిట్ గెయిన్ అవుతుంది. మళ్ళీ థైరాయిడ్ రిప్లేస్మెంట్ అంటే మన థైరాయిడ్ మెడిసిన్ వాడినందున వల్ల మళ్ళీ థైరాయిడ్ లెవెల్స్ నార్మలైజ్ అవ్వడం వల్ల మీకు థైరాయిడ్ వల్ల వచ్చే ఒబేసిటీ తగ్గిపోవాలి. కానీ ఆ 5 kgs 10 kgs గెయిన్ అయిన వ్యక్తి ఆ మళ్ళీ తగ్గించుకోవడానికి ప్రయత్నం పెట్టరు. సో దానివల్ల ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఒబేసిటీ వచ్చేస్తుంది. ఒకసారి ఒక వ్యక్తికి థైరాయిడ్ ఉండి ఒబేసిటీ వస్తే ఇంకా వాళ్ళు అనుకుంటారు నాకు థైరాయిడ్ ఉంది కదా ఇంకా నేను నాకు ఒబేసిటీ వస్తుంది, ఇంకా దాని గురించి తగ్గించుకోవడానికి కానీ దాని గురించి ఏమైనా ట్రీట్మెంట్ గురించి కూడా వాళ్ళు ఆలోచించరు. సో దానివల్ల ఇంకా వెయిట్ అనేది పెరిగిపోతుంది. సో స్థూలకాయం రావడానికి థైరాయిడ్ సమస్య కూడా ఒక కారణం. స్టార్టింగ్లో ఒక కారణం, కారణాలు ఇది ఒక కారణం. అయితే ఈ థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్థూలకాయం రాకుండా కాపాడుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు? చాలా మందరు నార్మల్ వెయిట్తో ఇండివిజువల్స్ కూడా హైపోథైరాయిడిజం ఉంటుంది. సో ఆ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, మీకు డయాబెటీస్ వచ్చినా హైపోథైరాయిడిజం వచ్చినా హై బ్లడ్ ప్రెషర్ వచ్చినా ముందు మన బాడీ సిస్టమ్కి కరెక్ట్ చేసుకోవాలి. అంటే చాలా మందిలో మనం చూస్తుంటాం ఎక్కువగా మహిళల్లో థైరాయిడ్ వచ్చిన వాళ్ళలో కొంతమంది బాడీ మాస్ బిఎంఐ ప్రకారమే ఉంటారు. వాళ్ళు అధిక బరువు సమస్య ఉండదు, హైట్ తగ్గ వెయిట్ ఉంటారు, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. అయినప్పటికీ షీఈ్ హ్యావింగ్ థైరాయిడ్. కానీ ఒబిసిటీ ఉండదు వాళ్ళకి, స్థూలకాయ స్థూలకాయ. సో ఆ వ్యక్తి ఇండివిజువల్గా అంటే మనం ఒక రీజన్ దొరికింది, మనం వెయిట్ పెరుగుతున్నాము, ఆ దాని మీద మనం బాధ్యత తోసేవచ్చు. అంటే థైరాయిడ్ మీద తోసేవచ్చు, ప్రెగ్నెన్సీ మీద తోసేవచ్చు, ఏదో ఒక చిన్న సర్జరీ అవుతే దాని మీద తోసేవచ్చు. సో అలాంటి డిపెండెన్సీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ రీజన్ పెట్టుకొని వెయిట్ గెయిన్ అవుతుంటారు, ఇంకా వెయిట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎవరైనా అడిగినా కూడా నాకు ఈ ఫలాని ప్రాబ్లం ఉంది అంతే నేను వెయిట్ గెయిన్ అవుతున్నానని వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఓకే, అదొక కారణం. జైకిసన్ అందరికీ ఆరోగ్యం చూస్తున్న ప్రేక్షకులు, ఈరోజు మన స్టూడియోలో గ్లోబల్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న, స్థూలకాయ సమస్యతో బాధపడుతున్న, అదేవిధంగా మరి అసలు ఈ స్థూలకాయం ఎందుకు వస్తుంది, స్థూలకాయం రావడానికి కారణాలేంటి, ఒకవేళ స్థూలకాయం వచ్చిన తర్వాత వాటిని ఎట్లా తగ్గించుకోవాలి, మరి ఆధునిక శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా ఏ రకంగా తగ్గించుకోవచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ ఏమైనా వచ్చిందా, మరి అధిక బరువు సమస్య వల్ల ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది, ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఏ రకంగా మరి చుట్టుముట్టే అవకాశం ఉంది, ఈ స్థూలకాయం వల్ల అన్న విషయాలకు సంబంధించి మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకున్నా సరే, ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే మీరు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మీకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు, సలహాలు, సూచనలు పొందవచ్చు. మీరు కాల్ చేసిన నెంబర్స్ 8374009999 8374009999 ఈ నెంబర్ కాల్ చేయండి, డాక్టర్ లక్ష్మీ గారితో నేరుగా మాట్లాడండి. వినుకొండ నుంచి కొండలు కాల్ చేశారు మేడం, తన సమస్యను తెలుసుకుందాం. కొండలు గారు నమస్తే అండి. చెప్పండి మీ సమస్య అంటే చెప్పండి, మేడం వింటున్నారు. ఎంత వెయిట్ ఉన్నారండి? కొంచెం మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. ఎంత హైట్ ఉన్నారు మీరు? 120 kgs ఉన్నారు. షుగర్, బ్లడ్ ప్రెషర్ అట్లా ఏమైనా సమస్యలు ఉన్నాయా? వయసు ఎంత మీది? 30 సంవత్సరాలు. అంటే ఈ వ్యక్తి 5.5 feet 5 inches అంటున్నారు. సో ఆయన ఉండవలసిన వెయిట్ మేబీ 65, మాక్సిమం 70 kgs. సో ఒక 50 kgs ఆల్రెడీ ఎక్సెస్ బాడీ వెయిట్ ఉన్నది. సో 30 జస్ట్ యంగ్, ఇంకా అంతే మెడికల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వట్లేదు. కానీ ఈయనకి వెయిట్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో 50 kgs బరువు అధికంగా ఉన్నారు. 60 చొప్పున లెక్కేస్తే 60 కేజీలు ఎక్కువ ఉన్నారు.
ఇంకా 60 అంటే చాలా హీట్ దాని మీద. సో అంత వెయిట్ మెయింటైన్ చేయడం అంటే ఇలాంటి వాళ్ళకి డిఫికల్ట్. సో 70 తీసుకున్నామన్నా సో ఈయన వెయిట్ తగ్గాలి. ఈయన ఎక్సర్సైజ్ ఇంకా డైట్ కంట్రోల్తో వెయిట్ తగ్గకపోతే, ఎందుకంటే 50 kgs వెయిట్ ఓన్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ తగ్గడం చాలా కష్టం. సో ఇలా వ్యక్తులు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే అర్లీ స్టేజ్లో ఇతర సమస్యలు రాకుండా దూరం ఉంటాయి. ఎందుకంటే 30 క్రాస్ అయ్యామంటే మామూలుగా జనరల్గా డిసీజెస్ రావడానికి అవకాశం పెరిగిపోతుంది. ఎందుకంటే 30 ఇయర్స్ అయ్యామంటే మన లైఫ్లో 50% లైఫ్ స్పాన్ అయిపోయింది మనకి. సో గ్రాడ్యువల్గా జబ్బులు రావడానికి అవకాశం పెరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నా, ఒబేసిటీ ఉన్నా, స్మోకింగ్ ఉన్నా, ఆల్కహాల్ ఇంటేక్ ఉన్నా, మీకు వచ్చే జబ్బులు చాలా త్వరలో వచ్చేస్తాయి. సో ఆ జబ్బులతో బాధపడడం కంటే వెయిట్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. సో వెయిట్ తగ్గించుకుంటే మీకు ఇతర జబ్బులు రాకుండా దూరంగా ఉంటాయి. ఇంకా మీ మిగిలిన లైఫ్ అంతా మీకు సులువుగా, ఈజీగా, కంఫర్టబుల్గా ఉండొచ్చు. రైట్. జైకిషన్ అందరికీ ఆరోగ్యం చూస్తున్న ప్రేక్షకులు, ఈరోజు మన స్టూడియోలో గ్లోబల్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. మీరు డాక్టర్ లక్ష్మి గారితో మాట్లాడుకుంటే మీరు కాల్ చేయొచ్చు 8374000999 ఈ నెంబర్కి కాల్ చేయండి. అధిక బరువు, స్థూలకాయ సమస్యలతో ఉన్నవాళ్ళు వాటికి సంబంధించి సలహాలు, సూచనలు పొందవచ్చు, చికిత్స పద్ధతులు కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మన వాణి గారు కాల్ చేశారు అనంతపురం నుంచి. వాణి గారు నమస్తే అండి. మేడం వింటున్నారు, మీ సమస్య అండి చెప్పండి. చెప్పండి. వయసు ఎంత అండి? 35. అయితే మేడం చిన్న పొరపాటు జరిగింది. వాణి గారు మీరు యాంకర్ అనుకుంటున్నారు, నా డాక్టర్ అనుకుంటున్నారు. వాణి గారు డాక్టర్ గారు మేడం మీకు సలహా ఇస్తున్నారు. మీరు 73 kgs. ఓకే, అయితే పర్వాలేదు. ఎందుకు నన్ను డాక్టర్ని చేస్తారు, మేడంని యాంకర్ని చేస్తారేమోనని చిన్న సందేహం. రైట్. నమస్తే. యాక్చువల్గా 5 feet హైట్ అంటే 50 kgs ఉండాలి. సో మీరు ఉండే 73 kgs అంటే ఆల్రెడీ 23 kgs ఎక్కువ ఉన్నారు. సో మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ఒక 10-15 kgs వెయిట్ తగ్గించుకుంటే మీకు ఉండే ఈ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అవన్నీ తగ్గుతాయి. మీరు అదే ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేస్తున్నారా లేదో చూసుకోవాలి. చాలామంది రాంగ్ విధానంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు జాయింట్స్లో సౌండ్ రావడం కానీ, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బోన్ పెయిన్స్ కానీ, మసల్ పెయిన్స్ కానీ ఉండొచ్చు. ప్లస్ ప్రతి ఎక్సర్సైజ్ ముందు వార్మప్ అనేది చేయాలి. సో డైరెక్ట్గా విగరస్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోకూడదు. సో ముందు మీరు వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్టార్ట్ చేయండి. దాంతోపాటు అట్లీస్ట్ ఎవరి దగ్గర ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళ దగ్గర మీరు ఈ బాడీ ఎక్సర్సైజెస్ అవన్నీ నేర్చుకోండి. దాని అలా చేస్తే మీకు జాయింట్స్ మీద ప్రభావం పడదు. లేకపోతే రాంగ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అదంతా మీ వెయిట్ వల్లే. 35 ఇయర్స్లోని మామూలుగా నొప్పులు రాకూడదు. మీరు ఆల్రెడీ 25 kgs ఎక్సెస్ ఉన్నారు. దానిపైన మీరు వాటర్ బిందులు మోస్తున్నారన్నారు. సో బిందులు అంటే ఇంకొక 10 kgs ఎక్స్ట్రా, అంటే 25 kgs ప్లస్ 10 or 15 kgs మోర్, అప్పుడు మీ జాయింట్స్ ఖచ్చితంగా పాడైపోతాయి. సో ముందు మీరు వెయిట్ తగ్గించుకోవడానికి మీ ప్రయత్నం చేయండి. ప్లస్ సూపర్వైజ్డ్ ఎక్సర్సైజెస్ నేర్చుకోండి. కొన్నాళ్ళు నేర్చుకున్న తర్వాత, కరెక్ట్ విధానం నేర్చుకున్న తర్వాత మీ ఎక్సర్సైజెస్ మీరు కంటిన్యూ చేయండి. అంటే నడుస్తున్నప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చినా సరే నడవడం ప్రారంభించాలి, స్లోగా అలవాటు చేయాలి, బాడీకి అలవాటు చేసుకోవాలి. కాబట్టి అందులో తన ఎక్స్పర్ట్ దగ్గర కూడా కొంత తర్ఫీదు పొందితే, శిక్షణ పొందితే తను ఓన్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టుగా అలా శిక్షణ లేకుండా చేస్తే ఇతరత్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రాంగ్ మసిల్స్ కానీ, జాయింట్స్ కానీ, లిగమెంట్స్ కానీ స్ట్రెచ్ అవుతే ఆ కొంచెం ఎక్సర్సైజ్ కూడా ఇంకా చేయలేకుండా అవుతారు. జైకిషన్ అందరికీ ఆరోగ్యం చూస్తున్న ప్రేక్షకులు, అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నా, స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నా, మరి స్థూలకాయస్తులు
ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లే, ఏ రకమైన సమస్యలు ఇబ్బంది పడుతున్నట్లయితే వాటికి సంబంధించి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఏ రకంగా మరి చికిత్సా పద్ధతులు మందులు అందుబాటులో ఉన్నాయి అన్న విషయాలకు సంబంధించి మరి డాక్టర్ గారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు మన అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో గ్లోబల్ హాస్పిటల్ చెందిన ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారితో మాట్లాడి స్థూలకాయకు సంబంధించి మరింత సమాచారం పొందవచ్చు, వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు కూడా పొందవచ్చు. మీరు కాల్ చేసిన నెంబర్స్ 8374000999 ఈ నెంబర్ కాల్ చేయండి. మేడం, ఇంతకుముందు మీరు చెప్పారంటే స్థూలకాయానికి థైరాయిడ్కి ఎట్లాంటి సమస్య సంబంధం ఉంది, వాటి ద్వారా ఎట్లా మరి ఇంప్రూవ్ అయ్యేది చెప్పారు. నెక్స్ట్ గిరి గారు విజయవాడ నుంచి కాల్ చేశారు మేడం, తన సమస్యను తెలుసుకుందాం. గిరి గారు నమస్తే అండి. చెప్పండి అమ్మా. చెప్పండి. ఓకే, హైట్ ఎంత మీది? మీ హైట్ ప్రకారం మీరు ఆల్మోస్ట్ ఒక 45 కేజీలు తగ్గాలమ్మా. ఎందుకంటే మీరు ఆల్రెడీ 40 బిఎంఐ ఉన్నారు, ప్లస్ మీరు ఆల్రెడీ కాళ్ళకి ఏదో దెబ్బ తగిలి నడవలేకపోతున్నారు ఎక్కువ. సో మీరు ఇంత 89 కేజీస్తో ఇంకా ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తే ఆ కాళ్ళు ఇంకా డ్యామేజ్ అవుతాయి. సో మీరు బెటర్ మీరు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకొని వెయిట్ తగ్గండి. వెయిట్ తగ్గిన తర్వాత మీరు 50-55 కేజీలకి వెయిట్ తగ్గిపోతే అప్పుడు మీకు ఆ కాళ్ళ మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. అప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్తో మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా మీరు నెగ్లెక్ట్ చేశారంటే మీకు హైట్ పెద్దగా లేదు, ఇంకొక 10 కేజీలు పెరిగారనుకోండి, ఇంకా మీకు నడక కూడా చాలా కష్టమైపోతుంది. సో మీరు అంటే బెరియాట్రిక్ సర్జరీ సజెస్ట్ చేయడం బెటర్ చేయడం, ఎందుకంటే ఆవిడ చెప్పే ఏంటంటే నడవలేరు, వెయిట్ ఆగదు మన గురించి, వెయిట్ క్రమేణంగా పెరిగిపోతుంది. సో 89 అంటే ఆల్మోస్ట్ 90 కేజీస్ అనుకోండి, ఇంకో 10 కేజీలు గెయిన్ అవుతే ఈవిడ ఐడియల్ బాడీ వెయిట్ 50 కేజీస్. సో డబుల్ అయిపోతారు, డబుల్ అయిపోయి ఆల్రెడీ డ్యామేజ్డ్ బోన్స్ తోని ఈవిడ ఎక్సైజ్ లెగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈవిడ ఇంకా కొన్నాళ్ళకి నడవలేరు కూడా. సో అలాంటి సమస్యకు వెళ్లకుండా ముందు వెయిట్ తగ్గించుకోవాలి, అది ఇంపార్టెంట్. డైట్ ఎక్సర్సైజ్తో కుదరకపోతే బెరియాట్రిక్ సర్జరీ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు అంటే స్థూలకాయం ఉన్నవాళ్ళు తీవ్రమైన కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న అంటే నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇంకా అదే బెస్ట్ ఆప్షన్. ఎస్, బెస్ట్ ఆప్షన్ అది. సో దాని ద్వారా బరువు తగ్గడంతో పాటుగా నెక్స్ట్ లెవెల్లో బోన్స్ జాయింట్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. అవి తగ్గితే తర్వాత వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవన్నీ చేయొచ్చు. సో తర్వాత అంటే బేరియాట్రిక్ సర్జరీ అనేది వీళ్ళకు ఎంత కాలం పడుతుంది మేడం, వాళ్ళ ఆ స్టేజ్కి రావడానికి? బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత మినిమం 6 మంత్స్ to 1 year తీసుకుంటుంది. కానీ క్రమేణంగా ఇప్పుడు 89 కేజీస్ నుంచి ఆవిడ 80 కేజీస్కి వచ్చినా ఆవిడకి డిఫరెన్స్ తెలుస్తుంది. సో స్లోగా వెయిట్ తగ్గుతుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రైట్. కృష్ణ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తారు మేడం. కృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ సమస్యని చెప్పండి మేడం, వింటున్నారు. ఎంత హైట్ ఉన్నారు? 6 feet to 90 kgs is okay. మీ ప్రాబ్లం ఏముంది చెప్పండి. మీ ఏజ్ ఎంత? 28. సో మీరు యాక్చువల్గా మీ టాల్, 6 feet అంటే టాల్. సో 80 to 90 kgs మీ బాడీ హైట్కి సరిపోతుంది. కానీ మోస్ట్ ప్రాబ్లీ మీ మసిల్స్, నో వీఆర్ ఓవర్ వెయిట్ కింద రారు. ఒక 5-6 కేజీలు ఎక్స్ట్రా ఉంటారు అంతే. మీకు ముఖ్యంగా మీకు వచ్చే బ్యాక్ పెయిన్ కారణం అవుతుంది మీ కండరాల్లో బలం లేక. సో మీరు మసిల్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, యోగా కానీ స్ట్రెచ్చింగ్ కానీ, లేకపోతే జిమ్కి వెళ్ళి వాళ్ళకి ట్రైనర్స్ ఉంటారు వాళ్ళకి మీరు మీ బ్యాక్ మసిల్ స్ట్రెంగ్త్, ఎందుకంటే మీ హైట్కి
మీ బాడీకి సపోర్ట్ చేయడానికి మీ కండరాల్లో బలం లేకపోతే ఇంకా మీకు మెయిన్లీ లో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో వంగి బరువులు ఎత్తినప్పుడు ఇంకా మీకు ఇబ్బంది పడతారు. సో అది అవాయిడ్ చేయాలంటే మీరు రెగ్యులర్గా మసిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ చేయండి. అలాగే బరువు కూడా పెరగకుండా చూసుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి, కానీ ఇప్పుడు ఆయనకి హైట్కి సరిపోయినంత బరువు ఉన్నారు. సో ఈ కానీ హైట్ వల్ల మసిల్ ల్యాక్ ఆఫ్ మసిల్ స్ట్రెంగ్త్ వల్ల ఇబ్బంది పడుతుంది. సో ఎంత కొంత ఎక్సర్సైజ్ చేస్తే వీళ్ళు మెయింటైన్ చేసేస్తారు. మెయింటైన్ చేసేస్తారు అంటే 5-10 కేజీలు పెద్ద సమస్య కాదు, కానీ దానికి మించి ఉంటేనే సమస్య. రైట్, జై కిషన్ అందరికీ ఆరోగ్యం చూస్తున్న ప్రేక్షకులు. ఈరోజు మన స్టూడియోలో గ్లోబల్ హాస్పిటల్ చెందిన ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ వేరియట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. మీరు అధిక బరువు సమస్యతోనూ స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే మరి వాటికి సంబంధించి ఎలాంటి పరిష్కార మార్గాలు కనుక్కోవచ్చు మీరు డాక్టర్తో అడిగి మాట్లాడి మీరు తెలుసుకోవచ్చు. 8374-00-99 ఈ నెంబర్ కాల్ చేయండి, డాక్టర్ లక్ష్మి గారితో నేరుగా మాట్లాడండి. డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు మీరు చెప్పారు స్థూలకాయానికి తర్వాత థైరాయిడ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటో, అదేవిధంగా ఈ స్థూలకాయానికి మధుమేహానికి షుగర్ వ్యాధికి సంబంధం ఎట్లా ఉంటుంది? ఆల్మోస్ట్ మనం మన ఐడియల్ బాడీ వెయిట్ మీద ఒక 10% గెయిన్ అయినా, అంటే మీరు 10 కేజీస్ గెయిన్ అయినా డయాబెటీస్ రావడానికి ఛాన్స్ పెరిగిపోతుంది. 5-10 కేజీలు పెరిగినా సరే డయాబెటిక్ రావడానికి ఛాన్సెస్, అంటే హెరిడిటరీ లేకపోయినా వంశపారంపర్యంగా లేకపోయినప్పటికీ కూడా. హెరిడిటరీ ఉంటే ఇంకా మినిమల్ చేంజ్ ఇన్ బాడీ వెయిట్ తో కూడా మీకు షుగర్ వచ్చేస్తుంది. లేకపోయినా కూడా చాలా మంది ఫ్యామిలీస్లోని ఫస్ట్ టైం డయాబెటిక్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ 10-15 కేజీస్ వెయిట్ గెయిన్ అవుతున్నారు, ప్లస్ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్సెస్ ఇది షుగర్ ఇంటేక్, రిఫైన్డ్ ఫుడ్ ఇంటేక్ వల్ల ప్యాన్క్రియాస్ మీద ఒత్తిడి పెరుగుతుంది. సో వాళ్ళ వల్ల డయాబెటీస్ వచ్చేస్తుంది. సో 80% ఆఫ్ ద ఒబీస్, ఓవర్ వెయిట్ టు ఒబీస్ విల్ బి డయాబెటిక్స్. సో ఒబిసిటీ ఉన్న వాళ్ళు షుగర్ వ్యాధికి గురవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 80% ఉన్నాయి. శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి కాల్ చేశారు మేడం, తన సమస్యని తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. చెప్పండి మీ సమస్యని చెప్పండి. మీ వయసు ఎంత, మీరు ఎంత వెయిట్ ఉన్నారు? 42. చెప్పండి మీరు హైట్ ఎంత అండి మీది? ఓకే, వెయిట్ 92 మేడం. వెయిట్ 92. సో అట్లీస్ట్ ఒక 30 కేజీస్ తగ్గాలి మీరు. బాడీ మీద కాళ్ళు పొట్ట మీద, అది యూజువల్లీ సెంట్రల్ ఒబేసిటీ అంటాం. సో చేతులు పై 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 శరీర భాగం అంతా మామూలు నార్మల్ వెయిట్ కనిపిస్తున్నా, పొట్ట మీద కానీ తొళ్ళ మీద కానీ బ్యాక్ మీద కానీ మెయిన్లీ మీ ఇది కానీ ఈ ఫ్యాట్ మీకు మంచిది కాదు. సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట మీద తోళ్ల మీద ఉన్న ఫ్యాట్ అసలు మంచిది కాదు. దీనివల్ల మీ హార్ట్ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ పడతాయి. ఇలాంటి వెయిట్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కానీ హై కొలెస్ట్రాల్ వ్యాధులు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. నైట్ చపాతీ తినడం వల్ల డైట్ కంట్రోల్ కాదు. ఎన్ని చపాతీలు తింటున్నారు, టోటల్ గా మీ కార్బోహైడ్రేట్ ఎంత, కొవ్వు పదార్థాలు ఎంత తింటున్నారు, స్వీట్స్ ఎన్ని తింటున్నారు, అవన్నీతో పాటు మీరు రోజుకి ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ అన్ని కలుపుకొని చూసుకుంటే అప్పుడు మీకు వెయిట్ ఎందుకు వస్తుందో అర్థమవుతుంది. నైట్ ఓన్లీ ఒక 4-5 రోటీలు కానీ తింటే అది మీకు వెయిట్ రాకుండా ఏం కాపాడదు. సో మీకు ముఖ్యంగా మీరు డైట్ కంట్రోల్ ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. అట్లీస్ట్ వాకింగ్ చేయండి, రోజుకి 1 గంట సేపు వాకింగ్ చేయండి. ఇప్పుడు మేడం, ఇప్పుడు అధిక బరువు సమస్య ఉన్నవాళ్ళు, స్థూలకాయ సమస్య ఉన్నవాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్లకు కొన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే, అంటే స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ ఉంటే కనుక ఇంకా ఇతరత్ర ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది? మీకు వచ్చే జబ్బులు ఇంకా బ్యాడ్ షేప్లో వస్తాయి. ఇప్పుడు ఆల్కహాల్, ఒబీస్ అండ్ డయాబెటిక్ ఉన్నారనుకోండి, వాళ్ళకి హై షుగర్ లెవెల్స్, లార్జ్ అమౌంట్ ఆఫ్ మెడిసిన్స్ అవసరం పడుతుంది. సేమ్ కాంబినేషన్ స్మోకింగ్ ఉంటే మీకు
బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ పెరిగిపోతుంది. స్థూలకాయస్థులకు ఈ రకమైనటువంటి అలవాట్లు ఉంటే ఇంకెక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఎక్కువ శాతం ఎక్కువ శాతం ప్లస్ సివియర్ ఫామ్లో వస్తాయి. సివియర్ ఫామ్లో ప్యాన్క్రియాటిక్ మెలిగ్నెన్సీస్ వస్తాయి. స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ ఉంటే ఖచ్చితంగా ప్యాన్క్రియాటిక్ మెలిగ్నెన్సీస్ వస్తాయి, అంటే ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్స్ వస్తాయి. సో ఆడవాళ్ళలోని ఇవన్నీ ఉంటే బ్రెస్ట్ ట్యూమర్స్ వస్తాయి, ఓవరీ ట్యూమర్స్ వస్తాయి. స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ ఫిమేల్ అంటే ఈ జబ్బులు అవి కూడా వెరీ సివియర్ ఫామ్లో వస్తాయి. అలాగే మరి ఇప్పుడు అంటే ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్థూలకాయం ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? స్థూలకాయం ఉంటే షుగర్ మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వడం కష్టంగా ఉంటుంది. వాళ్ళకి హై డోస్ ఆఫ్ మెడికేషన్ అవసరం పడుతుంది. చాలామందికి ఇన్సులిన్ డిపెండెన్సీ వస్తుంది. కొన్నాళ్ళకి వాళ్ళకి బాడీలో ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎంత హై డోసేజ్ ఆఫ్ మెడిసిన్ వాడినా షుగర్స్ కంట్రోల్ ఉండవు. సో ఈ బ్యాడ్ అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల వాళ్ళకి ఇతర సమస్యలు అంటే షుగర్ డయాబెటీస్ తాలూక కాంప్లికేషన్స్ అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. రెటినోపతి అంటే కళ్ళల్లోని రెటినా డ్యామేజ్ అవ్వడం, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, స్ట్రోక్స్ రావడం కానీ ఇవన్నీ పెరిగిపోతాయి. అలాగే మీరు ఇప్పుడు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు గత ఒక 4-5 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాడికి ఎటువంటి సమస్యలు అని చెప్పేసి తను చెప్పారు ఇంతమంది మనకు కాల్ చేసినటువంటి శ్రీనివాస వరంగల్ నుంచి. అయితే భవిష్యత్తులో ఇతరత్ర ఇంకా బీపీ కానీ షుగర్ కానీ వీళ్ళకి వచ్చే అవకాశం ఉందంటారా? చాలా అవకాశం ఉంది. అంటే ఈ రోజు టెస్ట్ నార్మల్ కంపల్సరీ కాదు కానీ అవకాశాలు ఉన్నాయి, వచ్చేస్తుంది. వచ్చేస్తుంది కొంచెం ఏజ్ 1-2 ఇయర్స్ ఏజ్ పెరిగితే వీళ్ళందరికీ వచ్చేస్తుంది డయాబెటీస్, అది తప్పదు. ఓకే, బీపీ మేడం? బీపీ వచ్చేస్తుంది. బీపీ నార్మల్గా థిన్ ఇండివిజువల్స్ కూడా ఏజ్ రిలేటెడ్ చేంజ్ ఒకటి హైపర్ టెన్షన్, సో అది ఆటోమేటిక్గా వస్తుంది. వీళ్ళకి ఇంకా యంగర్ ఏజ్ గ్రూప్లో వచ్చేస్తుంది. అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళకి బీపీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందంటారు? ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మాకు ఏం జబ్బులు లేదంటారు, కానీ టెస్ట్ చేసినప్పుడు కానీ మనకు వాళ్ళకి ఆపరేషన్ తర్వాత కానీ వాళ్ళ బ్లడ్ ప్రెషర్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో అది ఇప్పుడు జస్ట్ మనం రికార్డ్ చేసాం కానీ ఇప్పుడు ఒక బ్లడ్ టెస్ట్ కానీ అది మన 24 అవర్స్ బ్లడ్ షుగర్ కంట్రోల్ తెలియదు. సో ఇప్పుడు నార్మల్ ఉండొచ్చు, మేబీ సర్టన్ టైంలో స్పైక్ అవుతుండొచ్చు, అది మనం లెక్క పెట్టుకోం. బ్లడ్ ప్రెషర్ కూడా సర్టన్ స్ట్రెస్ లెవెల్స్లో పెరుగుతుండొచ్చు, మనం అప్పుడు తెలియదు. సో మనం అంటే ఈ రోజు టెస్ట్ నార్మల్ ఉందనేది యువర్ హెల్దీ ఇండివిజువల్ అనేది ఎప్పుడు కాదు, కరెక్ట్ కాదు. సో మనం ఫ్లక్చుయేట్ అవుతుంది కాబట్టి దాని పరిగణలోకి తీసుకోవాలి. లక్ష్మి గారు కాల్ చేశారు మేడం, రాజమండ్రి నుంచి తన సమస్యను తెలుసుకుందాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి, నేను దీంట్లో పెట్టి మాట్లాడుతున్నాను. నేను కట్ చేసిన తర్వాత అంటే చెప్పమండి మేడం. ఓకే, మాట్లాడండి. డాక్టర్ లక్ష్మి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే, చెప్పండి మేడం. అయితే నేను 1-5 కేజెస్ ఉండేదాన్ని, అయితే నేను డైట్ చేయడం వల్ల 75 వచ్చాను. ఓకే, 75 వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఎటువంటి టైప్ చేసినానంటే మార్నింగ్ వచ్చి రాగిజావ తీసుకుని 10:00 కాఫీ తీసుకుని 11:30 గోధుమ రవ్వ ఉప్మా తిని సాయంత్రం మళ్ళీ పాలు తీసుకునేదాన్ని అంతే. ఓకే, అయితే ఈ డైట్ వల్ల అయితే నేను బాగా స్ట్రాంగ్ అయ్యాను. అదే కంటిన్యూ చేసుకున్నాను. బాబుకి 2 ఇయర్స్ వచ్చాయి. ఏదైనా తినాలంటే లావైపోతానేమో అని భయం, పూర్తిగా నా మనసు పూర్తిగా తినలేకపోతున్నా. ఎంత ఏజ్ మీది లక్ష్మి గారు? మీ వయసు ఎంత? వయసు ఎంత మీది? 28 ఇయర్స్ కి 75 కేజీస్ అమ్మాయి కాళ్ళు నొప్పులు అంటే ఎలాగవుతుంది? కుదరదు. ఓకే, సో వాకింగ్ అలవాటు చేసుకోండి. ఒక్కరోజులో మీరు 5-6 కిలోమీటర్ నడవలేరు. నిదానంగా రోజు వారం వారం ఒక్కొక్క కిలోమీటర్ పెంచుకొని నడవడం నేర్చుకోండి. మీరు ఇప్పటి వరకు మీరు చెప్పే డైట్లో మొత్తం ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తింటున్నారు, మీరు ప్రోటీన్ తినట్లేదు. కొంచెం ప్రోటీన్ తినండి. ఎగ్ వైట్, వెజిటేరియన్ అయితే మిల్క్, మిల్క్ ప్రోడక్ట్స్, పప్పు, ఇంకా గింజలు, అవి బీన్స్, అవన్నీ తినండి. నాన్ వెజిటేరియన్ తినగలిస్తే ఎగ్ వైట్స్ తినండి, ఫిష్ తినండి, ఆయిల్ తగ్గించుకోండి. ఎక్సర్సైజ్ చేస్తే మీరు మీ డైట్లో కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా తినొచ్చు, బట్ మీరు తినే కార్బోహైడ్రేట్ తగ్గించుకోండి. పొద్దున్న రాగిజావ, తర్వాత గోధుమ ఇది, తర్వాత ఓన్లీ మిల్క్. సో మీ డైట్లో ప్రోటీన్ అనేది లేదు. సో ఏమవుతుందంటే మీరు వెయిట్ తగ్గారు కానీ మీ వెయిట్ అంతా మీ మసల్
పోయింది, మీ ఫ్యాట్ ఎక్కువ తగ్గుంటుంది కాదు. సో అంచే మీకు ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ చాలా తక్కువ ఉంది. మీరు మీ నడవలేకపోతున్నారు, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అంటున్నారు, అంటే మీ కండరాల్లో బలం లేదు. సో దానికి మీరు ప్రోటీన్ పెంచుకొని కార్బోహైడ్రేట్ తగ్గించి మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. 28 ఇయర్స్కే జాయింట్ పెయిన్స్ అంటే మీరు 40 ఇయర్స్ 50 ఇయర్స్కి ఇంకా మీరు ఏం పనిచేయలేరు. సో అంతే ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోండి. కానీ మనం ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి మేడం, లక్ష్మి గారిని అప్రిషియేట్ చేయాలి. అంటే 33 కేజీస్ తగ్గారు, 108 నుంచి 75 తగ్గారు, బట్ తగ్గింది బై స్టార్వేషన్. మీరు ఆ స్టార్వేషన్ వల్ల వచ్చే వెయిట్ లాస్ మంచిది కాదు, ఎందుకంటే బాడీ ఎప్పుడైనా మళ్ళీ మీరు ఫీడ్ చేస్తే రిబౌండ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. బట్ మీరు చూడండి, దానివల్ల డ్రాస్టిక్ వెయిట్ లాస్ బి డ్యూ టు స్టార్వేషన్ వల్ల ఆవిడికి మిగిలిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాయింట్ పెయిన్స్ అంటున్నారు, నడవలేకపోతున్నారు. 75 కేజీస్ యంగ్ లేడీ, షీ షుడ్ రన్ కదా. సో రాంగ్ డైటింగ్తో వెయిట్ తగ్గించుకోవడం కూడా మంచిది కాదు. సో వెయిట్ పర్సంటేజ్ ఎంత తగ్గాం కాదు, ఎలా తగ్గాము దానివల్ల మన బాడీ మీద ఏం ఎఫెక్ట్స్ పడాయో అది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా తగ్గడం తగ్గడం ఇంపార్టెంట్. డ్రాస్టిక్గా తినకుండా తగ్గించుకోవడం, తర్వాత ఈ సమస్యలన్నీ వస్తాయి. సో తను ప్రోటీన్స్ సరిగా లేదు, తినడం లేదు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతుంది. ఓన్లీ కార్బోహైడ్రేట్ మీరు చూడండి, రాగి ఇస్ కార్బోహైడ్రేట్, గోధుమ రవ కార్బోహైడ్రేట్, పాల్లో చాలా స్మాల్ పర్సంటేజ్ మిల్క్, మరి ఎంత మిల్క్ తీసుకుంటున్నారు అది మనకు తెలియదు. సో 60 గ్రామ్స్ ప్రోటీన్ అంటే 60 గ్రామ్స్ అంటే 6-5 లీటర్లు పాలు తాగలరా? తాగలేరు. సో ఓన్లీ బాడీలోని కరెక్ట్ న్యూట్రిషన్ లేకుండా ఆవిడ వెయిట్ తగ్గారు, అంటే జబ్బు వచ్చి వెయిట్ తగ్గినట్టుగా. సో అంతే, దానివల్ల ఆవిడ స్టామినా లేదు, ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ లేదు, అది కరెక్ట్ కాదు. జైకిసన్ అందరికీ ఆరోగ్యం చేస్తున్న ప్రేక్షకులు, ఈరోజు మన స్టూడియోలో గ్లోబల్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. డాక్టర్ లక్ష్మి గారితో మీరు మాట్లాడుకుంటే మీకున్నటువంటి సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు పొందాలనుకుంటే, ముఖ్యంగా అధిక బరువు సమస్య, స్థూలకాయ సమస్యలు ఇబ్బంది పడుతున్నట్లయితే డాక్టర్ గారిని అడిగి మరి ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీ ప్రకారం వైద్య రంగంలో ఎట్లాంటి టెక్నాలజీ ప్రకారం మరి బేరియాట్రిక్ సర్జరీ నిర్వహిస్తున్నారు, ఎన్ని కేజీలు తగ్గవచ్చు అన్న విషయాల సంబంధించి కూడా మాట్లాడవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 8374000999 8374000999 ఈ నెంబర్ కాల్ చేయండి, డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. డాక్టర్ గారు, మీరు చెప్పారు మాటల్లో మెటబాలిజం అనేది తగ్గిపోతుందని చెప్పేసి అన్నారంటే, అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఈ మెటబాలిజం సిండ్రోమ్ అనేది వస్తుందని చెప్పేస్తున్నారు, ఇది ఎందువల్ల? మెటబాలిక్ సిండ్రోమ్ అనేది బాడీలో కొన్ని కెమికల్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి ఫ్యాట్ నుంచి. సో అది బాడీలోని ఇన్సులిన్ అనే హార్మోన్కి సప్రెస్ చేసేస్తాయి. సో ఇన్సులిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ మన బాడీలో. ప్రతి ఈ ఆర్గన్ పనిచేయడానికి దానికి ఎనర్జీ సోర్స్, ఎనర్జీ కింద మన ఫుడ్కి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఈ ఆర్గన్స్కి అందుబాటు పనిచేయడానికి అందిపించే హార్మోన్ ఇన్సులిన్. సో ఈ ఫ్యాట్ నుంచి వచ్చే హార్మోన్స్ ఈ ఇన్సులిన్కి సప్రెస్ చేసేస్తాయి, దానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో దీనివల్ల యూజువల్లీ ఫోర్ ప్రాబ్లమ్స్ మనకి కనిపిస్తాయి. సెంట్రల్ ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, మీకు ఫ్యాటీ లివర్, ఇంకా ఆడవాళ్ళలో పాలిసిస్టిక్ ఓవరీస్, తర్వాత హై కొలెస్ట్రాల్ లెవెల్స్. సో ఈ క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్కి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉంది అంటే ఈ మిగిలినవన్నీ సమస్యలు ఉన్నాయి, ఎప్పుడో ఒకప్పుడు అవి మనకు కనిపిస్తాయి. ఆడవాళ్ళలోని చిన్నపిల్లల్లోని ఒబేసిటీ, పాలిసిస్టిక్ ఓవరీస్ చూస్తాం, వాళ్ళకి నెగ్లెక్ట్ చేస్తే గ్రాడ్యువల్గా వాళ్ళ అడల్ట్హుడ్లోకి వచ్చినప్పటికీ ఇన్ఫర్టిలిటీ, తర్వాత ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అడల్ట్హుడ్లోకి వచ్చినప్పటికీ వాళ్ళకి డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో వెయిట్ పెరుగుతుందంటే మెటబాలిక్ సిండ్రోమ్ స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ కంట్రోల్ చేసుకుంటేనే మీకు మెటబాలిక్ సిండ్రోమ్ అనేది మీకు కంట్రోల్లో ఉంటుంది, మిగిలిన ఆర్గన్స్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఓకే, హైదరాబాద్ మియాపూర్ నుంచి తిరుమల కాల్ చేశారు మేడం, తన సమస్యను తెలుసుకుందాం. తిరుమల గారు నమస్తే అండి, చెప్పండి మీ సమస్యని చెప్పండి. కొంచెం గట్టి మాట్లాడి, వినిపించట్లేదు మీ వాయిస్. ఓకే, కాదు కాదు, మీరు హైట్ కరెక్ట్ గా చెప్పండి. 6 అడుగులు 4 ఇంచులు అండి.
ఓకే చాలా హైట్. సో మీరు చాలా టాల్ ఉన్నారు. సో మీకు మీకు 90 kgs పెద్ద సమస్య కాదు. మీకు ఏం ప్రాబ్లం ఏముంది చెప్పండి. తిరుమల గారు మీరు టీవీ చూడొద్దండి, మీ ఫోన్లో మాట్లాడండి, టీవీ చూడడం మానేయండి, వాల్యూమ్ తగ్గించేయండి. ఇప్పుడు మేడంతో మాట్లాడండి, ఏమైనా సమస్యలు ఉన్నాయని అడుగుతున్నారు. నమస్తే. ఓకే. సో మీకు యాక్చువల్గా ఒక మేబీ 5 or 10 kgs వెయిట్ తగ్గితే సరిపోతుంది. మీరు రెగ్యులర్గా వాకింగ్ చేయండి, ప్లస్ మీరు ఆహారంలో తినే తీపి పదార్థం తీపి అంటే స్వీట్ కింద ఉండొచ్చు. రైస్ కూడా తీపి పదార్థమే, పొటాటోస్ కూడా తీపి పదార్థమే, రోటీ కూడా తీపి పదార్థమే. సో ఆ పర్సంటేజ్ తగ్గించండి మీకు. ప్లస్ మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఆల్రెడీ 42 అన్నారు. సో ఇప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే ఇంకా దీనికంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవడానికి ఛాన్స్ ఉంది మీకు. సో రెగ్యులర్గా ఒక 1 hour వాకింగ్ అలవాటు చేసుకొని డైలీ 1 hour వాకింగ్ చేస్తుండి ఈ డైట్లోని ఈ తీపి పదార్థం అనేది తగ్గించుకోండి, పిండి పదార్థాలు తగ్గించుకోండి. తగ్గించుకొని ఆయిల్ కూడా తగ్గిస్తే మీకు వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. విజయవాడ నుంచి లక్ష్మి గారు కాల్ చేశారు మేడం, తన సమస్యను తెలుసుకుందాం. లక్ష్మి గారు నమస్తే అండి. ఓకే డాక్టర్ గారు, మనకు అధిక బరువు సమస్య ఉన్నట్లయితే స్థూలకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఈ పక్షవాతం వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. మెయిన్లీ ఒకటి స్థూలకాయం వాళ్ళకి హై కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓకే లక్ష్మి గారు మళ్ళీ కాల్ చేశారు మేడం, తన సమస్యను తెలుసుకుందాం. లక్ష్మి గారు నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి మేడం, వింటున్నారు. ఎంత అమ్మా మీ వెయిట్? ఓకే హైట్ ఎంత? ఓకే ఏజ్ ఎంత మీది? ఓకే చెప్పండి చెప్పండి. గడ్డలు ఉన్నాయని చెప్పేసి సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత బాగా అయితే బాగా లాభ అయిపోయాను. ఓకే దానికి పరిష్కారం చెప్తారా మేడం? ఏజ్ ఎంత మీది? ఏజ్ 43 మేడం. 43. మీరు డైలీ వాకింగ్ చేయండి, వాకింగ్ చేయండి. మీరు ఎంతసేపు చేస్తున్నారు? ఎంత డిస్టెన్స్ నడుస్తున్నారు? అరగంటలో ఎంత ఎంత డిస్టెన్స్ నడుస్తున్నారు మీరు? ఒక 2 kilometers నడుస్తున్నారు. సరిపోదు, మీరు 3 kilometers అంటే స్పీడ్ పెంచాలి మీరు. 3 kilometers నడిచినట్టుగా రోజుకి 6 kilometers నడిచినట్టుగా మీరు అలవాటు చేసుకోండి. ప్లస్ రెగ్యులర్గా ఇంట్లో పని అంత చేసుకుంటారా? పని చేసుకుంటారు కదా. ఓకే ప్లస్ ఆహారంలోని మీరు స్వీట్స్ కానీ ఓకే పొద్దున్న ఓకే స్వీట్స్ అసలు తినరా లేదా మధ్య మధ్యన తింటుంటారా? ఓకే ఓకే మీ డైట్లో ప్రాబ్లం లేదు కానీ మీరు ఈ డైట్తో పాటు మధ్య మధ్యన స్వీట్స్ కానీ ఫ్రైడ్ స్నాక్స్ కానీ ఇవన్నీ ఏమైనా తింటుంటే అవి తగ్గించుకోండి. ఎందుకంటే మీరు ఇంత డైట్ తినేది మీకు సరిపోతుంది, దీని మీద ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఖచ్చితంగా 5-6 kgs తగ్గాలి. కానీ దీంతోపాటు మీరు స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా తింటున్నారంటే మీరు ఎక్సర్సైజ్ చేసే ఎక్సర్సైజ్ అంతా ఆ స్వీట్స్ స్నాక్స్ వల్ల మొత్తం ఎఫెక్ట్ పోతుంది. సో మీరు అవి కంట్రోల్ చేసుకోండి. మీరు ఈ ఆహారంతో పాటు ఎక్స్ట్రా ఏం తింటున్నారో అది తగ్గించుకోండి. అట్లా ఏమైనా తినాలి ఉంటే మీకు ఫ్రూట్ జ్యూసెస్ కాదు, ఫ్రూట్స్ కానీ లేకపోతే సలాడ్స్ కానీ తీసుకొని స్వీట్స్ ఫ్యాటీ ఫుడ్ అవన్నీ తగ్గించుకోండి. ప్లస్ నైట్ మీరు 2 rotis plus మజ్జిగ ఎక్సెస్, మీరు నైట్ 1 rotis plus
గ్లాస్ మజ్జిగ తాగండి. టూ రోటీస్ తింటారు అనుకోండి, మజ్జిగ తీసేయండి. ఎందుకంటే నైట్ అంతా తిని పడుకున్న తర్వాత మనకి ఏం ఎక్సర్సైజ్ ఉండదు, దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. రైట్ మేడం, ఇప్పుడు స్థూలకాయం సమస్య ఇబ్బంది పడే వాళ్ళకు ఈ పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా మీకు వెయిట్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో ఈ రెండిటి వల్ల బ్రెయిన్ వెసల్స్లోని మీకు క్లాట్స్ ఫార్మ్ అవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవి చిట్లి మీకు స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేడం, ఇప్పుడు మనం ఏదైతే స్థూలకాయ సమస్య ఇబ్బంది పడే వాళ్ళకు బీపీ, షుగర్ చెప్పారు, బీపీ వచ్చే అవకాశం ఉంది, షుగర్ వచ్చే అవకాశం ఉంది, పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే గుండె జబ్బులు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఏ రకంగా? సేమ్ కొలెస్ట్రాల్, ఇంకా హై బ్లడ్ ప్రెషర్, ఇంకా డయాబెటీస్, ఈ మూడు వాళ్ళతో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. కారణం అనేది ఒకటి, హార్ట్ మీద ఒత్తిడి పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి నార్మల్ పర్సన్ కంటే ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఆ బ్లడ్ వెసల్ ఆ రక్తనాడిల్లోని మీకు కొలెస్ట్రాల్ పేరుకొని బ్లాక్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ త్రీ కాంబినేషన్లు ఉన్నప్పుడు మీకు బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్స్ కానీ రావడానికి చాలా హై రిస్క్ ఉంటుంది. అలాగే మీరు ఇప్పుడు అధిక బరువు సమస్య ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, అంటే ఎక్కువగా ఉన్న ఇప్పుడు 60 ఉండాల్సిన వాళ్ళు 100, 110, 120 అధిక బరువు ఉన్నట్లయితే, స్థూలకాయ సమస్య ఉన్నట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి వైద్య విధానంలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి వాళ్ళకు? ముఖ్యంగా నార్మల్గా ఒక 10-15 kgs తగ్గాలి అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్. బిఎంఐ 30 క్రాస్ అయిందనుకోండి, ఇంకా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కానీ వెయిట్ తగ్గట్లేదు, మీకు షుగర్, బ్లడ్ ప్రెషర్ ఇవి క్రమేణంగా పెరుగుతున్నాయి అంటే ఇంకా బెరియాట్రిక్ సర్జరీ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బరువు పెరిగిన తర్వాత తగ్గించుకోకపోవడం ఆప్షన్ లేదు, బరువు తగ్గాలి, ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే బరువు తగ్గాలి. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్తో తగ్గిన బరువుకి తగ్గించడానికి బెరియాట్రిక్ సర్జరీ బెస్ట్ ఆప్షన్. కొన్నిసార్లు కొన్నిమంది వాళ్ళు ఒబేసిటీ వల్ల చాలా సిక్గా ఉంటారు, సో అలాంటి వాళ్ళలోని కొంచెం బరువు తగ్గిస్తే వాళ్ళు సర్జరీకి ఫిట్ అవుతారు. అలాంటి వాళ్ళకి మనకి ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్స్ అవన్నీ ఎండోస్కోపీగా వేసి కొంత వెయిట్ తగ్గిన తర్వాత వాళ్ళకి మనం బెరియాట్రిక్ సర్జరీకి తీసుకోవచ్చు. సో ఒక 10-15 kgs వరకు అయితే మీరు డైట్ కంట్రోల్ చేస్తారు, లేకపోతే డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెండు సమానంగా నడాలి చేస్తారు. ఓకే, అంతకు మించి ఉంటే మాత్రం బేరియాట్రిక్ సర్జరీ. ఓకే, ఈ బేరియాట్రిక్ సర్జరీ విధానం ఎట్లా ఉంటుంది చెప్పండి మేడం. బేరియాట్రిక్ సర్జరీ అనేది మనకి పొట్టలోని స్టమక్ ఇంకా చిన్న పేగుల మీద చేసే ఆపరేషన్. ముఖ్యంగా దానికి రెండు భాగాలు ఉంటాయి, ఒకటేమో ఆహారం క్వాంటిటీ మనం తినేది తగ్గించడం, ఆహారం ఆతృత తగ్గించడం, ప్లస్ చిన్న పేగులోని మనకు 6 meters చిన్న పేగులోని 1 meter, 1.5 meters పేగులోని ఆహారంకి డైవర్ట్ చేయడం. సో ఈ ఎఫెక్ట్స్ వల్ల మనకి ఫస్ట్ తినే క్వాంటిటీ ఫుడ్ తగ్గుతుంది, తినే ఆతృత తగ్గుతుంది, ప్లస్ పేగులోని ఒక ఫస్ట్ 1 meter ఇంటెస్టైన్లోని ఫుడ్ డైవర్ట్ అయినప్పుడు మీకు బాడీలో కొన్ని ఫ్యాట్ బర్న్ చేసే హార్మోన్స్ పెరుగుతాయి. సో ఆ హార్మోన్స్ పెరగడం వల్ల మీకు వెయిట్ అనేది తగ్గుతుంది. సో ఆ హార్మోన్ ఎఫెక్ట్ రాకపోతే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ కాదు. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఒక 5 kgs లేకపోతే మహా 10 kgs తగ్గొచ్చు, కానీ బియాండ్ దట్ 50 kgs తగ్గాలి, 100 kgs తగ్గాలన్నప్పుడు ఈ హార్మోనల్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల మీకు సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అలాగే మేడం, ఈ బేరియాట్రిక్ సర్జరీ ఏదైతే ఉందో జనరల్గా ఎన్ని విధాలుగా ఉంటుంది? టైప్స్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీలోని మీకు రెస్ట్రిక్టివ్ అంటే ఓన్లీ ఒక 25-30 kgs వెయిట్ తగ్గాలి, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, షుగర్ బీపీ అట్లా ఇంకేమి స్టార్ట్ అవ్వలేదు, మనం చాలామందికి ఇన్న టెస్ట్లు అన్నీ చేసుకుంటున్నాం నార్మల్, అలాంటి వాళ్ళకి ఓన్లీ ఒక 25-30 kgs వెయిట్ తగ్గాలి అంటే రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్, దాంట్లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది చేస్తాం. 30 kgs ఎక్సెస్ వెయిట్ తగ్గాలి, ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారు అంటే వాళ్ళలోని గ్యాస్ట్రిక్ బైపాస్ అనేది చేస్తాం. 50 BMI కంటే ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళు సూపర్ ఒబీస్ కింద వస్తారు, అంటే వాళ్ళకి మోర్ దెన్ 50-60 kgs వెయిట్ తగ్గాలి, దాంట్లో వాళ్ళకి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అనే ప్రొసీజర్ చేస్తాం. సో బైపాస్ అనే ప్రొసీజర్లోని మీకు వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మెటబాలిక్ సిండ్రోమ్ కంట్రోల్ అవుతుంది. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్లో ఒక 25-30 kgs వెయిట్ లాస్ అవుతుంది.
సో వీళ్ళకు ఆఫ్టర్ సర్జరీ బెరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత సాధారణంగా ఈ మెటబాలిజం అనేది పెరుగుతుందా వాళ్ళకు? మెటబాలిజం పెరుగుతుంది, ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మెటబాలిజం అనేది పెరుగుతుంది. సో జీవక్రియ కరెక్ట్ గా పనిచేయడం మూలంగా మిగతా అన్ని భాగాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. అలాగే ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్థూలకాయంతో ఇబ్బంది పడే వాళ్ళకు, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇబ్బంది పడే వాళ్ళకు, కొంతమంది దంపతులు పిల్లలకు కలగకపోవడం చూస్తూ ఉంటాం వాళ్ళకు, సో ఇది ఒక కారణం అయి ఉండొచ్చు అంటారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ, ఈవెన్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఒబేసిటీ ఒక కారణం. ఫిమేల్ ఇన్ఫర్టిలిటీలోని ఒబేసిటీ వల్ల వాళ్ళకి ఓవులేషన్ కాదు, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి ఓవులేషన్ కాదు. సో వెయిట్ తగ్గితే వాళ్ళకి ఓవులేషన్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఒబీస్ మదర్, ఒబీస్ లేడీ ప్రెగ్నెన్సీ అవుతే బేబీకి చాలా సమస్యలు వస్తాయి. ఒకటి బిగ్ బేబీస్, అంటే బేబీ ఆల్రెడీ ఒబేసిటీ దీంతో పుడుతుంది, ప్లస్ మదర్కి డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ ప్రెగ్నెన్సీలో రావడానికి అవకాశం చాలా ఎక్కువ శాతకం ఉంటుంది. ప్లస్ మీకు డెలివరీ అప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లేడీ నార్మల్ వెయిట్తో ప్రెగ్నెన్సీ అవడమే సేఫెస్ట్. అలాగే ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత దంపతుల్లో ఈ స్థూలకాయ సమస్యని మీరు కొంతవరకు తగ్గించిన తర్వాత, మీరు చెప్పారు స్టేజెస్ స్లీవ్ గ్యాస్ట్రిక్ తర్వాత ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆ రకంగా ఇద్దరిలో కనుక ఉన్నట్లయితే ఆ యొక్క స్లీవ్ గ్యాస్ట్రిక్ విధానం ద్వారా తగ్గించినట్లయితే 20-30 తగ్గించిన తర్వాత వాళ్ళకు కన్సీవ్ అయిన సందర్భాలు ఉన్నాయంటారు? నార్మల్గా బెరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ లేడీస్కి ప్రెగ్నెన్సీ కాకుండా చూసుకోండి అని చెప్తాం. అప్పుడు వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలి అని కోరుకున్న వాళ్ళు, వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీ కాకుండా చూసుకోండి అని చెప్తాం. ఎందుకంటే కొంచెం వెయిట్ తగ్గానే మీకు ఓవులేషన్ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళు స్పాంటేనియస్గా కన్సీవ్ అవుతారు. సో సుభాషణ్ గారు కాల్ చేస్తారు మేడం హైదరాబాద్ నుంచి. సుభాషణ్ గారు నమస్తే అండి. చెప్పండి మేడం, మీ సమస్య అంటే చెప్పండి. సుభాషణ గారు మీరు టీవీ చూడొద్దండి, మాతో మాట్లాడండి. ఓకే, ఓకే, హైట్ ఎంత అన్నారు మీది? ఫైవ్ త్రీ. సో అట్లీస్ట్ ఒక 25 kgs అయినా తగ్గాలమ్మా. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోండి. ఇంకా మీరు తినే డైట్లోని కొవ్వు పదార్థం, స్వీట్స్ అవన్నీ తగ్గించుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఇంకా డైలీ మిగిలిన మన రెగ్యులర్ కొన్ని డైలీ యాక్టివిటీస్ ఎలా చేస్తాం, ఎక్సర్సైజ్ కూడా అట్లా డైలీ మన రెగ్యులర్ లైఫ్లోని అది ఉండాలి. అది చేస్తే క్రమేణంగా వెయిట్ తగ్గుతుంది. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఒక వారం రోజులు ఎక్సర్సైజ్ చేసి వెయిట్ స్కేల్ మీద నిలబడి మాకు వెయిట్ తగ్గలేదని ఎక్సర్సైజ్ చేయడం వదిలేస్తారు. సో వారం రోజులు, నెల రోజులు ఎక్సర్సైజ్తోని వెయిట్ తగ్గదు. ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూస్ ఎఫర్ట్. మీరు అలా పెడితే మీకు ఒక 2-3 ఇయర్స్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఇప్పుడుండే 88 kgs అప్పుడుండే ఒక 70 kgs డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు 88 kgs ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయకపోతే ఇంకొక 3-4 సంవత్సరాల్లో 100 kgs అయిపోతారు. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పర్సన్ 5-10 kgs ఎక్సెస్ వెయిట్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది చేస్తే ఈ మిగిలిన సమస్యలు, ఈ మార్బిడ్ ఒబేసిటీ ఈ లెవెల్ వరకు రాకుండా చాలామంది దూరం ఉండొచ్చు. సో మంచి చక్కటి పోషకాహారం తీసుకుంటూ రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటూ బరువు పెరగకుండా స్థూలకాయం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైనా వాళ్ళపైనే ఉందంటారు. అంతే, ఎవరి మీదైనా ఎవరైనా ఇలాంటి సమస్యలతో దూరంగా ఉండాలంటే మాత్రం చక్కని ఆహారం తీసుకుంటుంది పాటు రోజు ఎక్సర్సైజ్ చేయాలి. చేయాలి, తప్పదు. రైట్, ఇవాళ మా అందరికీ ఆరోగ్య కార్యక్రమానికి విచ్చేసి చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం. స్థూలకాయం రావడానికి కారణాలేంటి, వచ్చిన తర్వాత ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎట్లనే జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనే విషయాలకు సంబంధించి, అధిక బరువు సమస్య ఉన్న వాళ్ళకి ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్న విషయాలకు సంబంధించి చాలా చక్కటి మార్గాలు కూడా సూచించారు. మా కలర్స్తో కూడా మాట్లాడారు మేడం, ధన్యవాదాలు. నమస్తే. ఇది వాళ్ళ జై కిసాన్, అందరికీ ఆరోగ్యం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జై కిసాన్, రైతు కోసం, భవిత కోసం.